ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేసారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈ రోజు నేను రోజాన్ మాట్లాడాను 29 సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన వెన్నపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడి కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం కానీ ఎన్టీఆర్ కి అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు కొడుకులు మనవరాళ్ళ గురించి ఈ రోజు ఆయన కుటుంబంకి ఏదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా ఈ రోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ గురించే ఆ ఎన్టీఆర్ కి అన్నం కూడా పెట్టనోళ్ళు ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఏమైనా బూతుందా తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా అసలు నువ్వెవరు నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి నీకేం రైట్స్ ఉంది ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి ఇలాంటి అయ్యన్న పాత్రనో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది అదే అయ్యన్న పాత్రుడు నీ భార్యను ఏమన్నాడు ఒకసారి చూడు బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళం అదెవరు దాని పేరేంటి అన్నాడు సో ఎప్పుడూ కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది బ్రాహ్మణి గారు కూడా ఇది తెలుసుకోవాలి నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మణి చిన్న పాప ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం అందుకే ఆ రోజు చెప్పాను ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పొచ్చా బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పొచ్చా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదు అంటే తప్పు మా మీద దుమ్మెత్తి పోస్తాడంట నిన్న ఎంత ఎంత దారుణానికి దిగబడిపోయారంటే ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోర్టులు ఈరోజు లోపల పెట్టాయి 2017లో జిఎస్టీ వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ 2020లో ఆయన పిఏ చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయింది ఆ తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చారు నలుగురిని అరెస్ట్ చేశారు డిజైన్ట ఆస్తుల్ని అటాచ్ చేశారు మొన్న ఈ మధ్య ఐటీ నోటీసులు ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే కదా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు కోర్టుకి వెళ్ళండి జడ్జి గారి ముందర మాట్లాడండి అక్కడ నిరాహార దీక్ష చేయండి మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు ఏ ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి ఈరోజు నాకు వచ్చింది రేపు మీకు వస్తుంది మీకు వస్తుంది రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు రేపు వాళ్ళు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా పొలిటీషియన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో మన క్యారెక్టర్ మీద ఏం బురద జల్లుతారో అన్న భయంతో మళ్ళీ వంటింటిగా పరిమితం అయిపోవాలా ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీ లాగా తయారైంది తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి ఈయన క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో దాని మీద మేము ఫైట్ చేసింది మీరు చూశారు
ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేసుంటే ఈ రోజింత నీచంగా మాట్లాడుండేవాడు కాదు. కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే ఆడవ దాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు. కోడలు మగపిల్లాన్ని కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు. కాల్మని సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాన్ని వ్యభిచార కూపంలో దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటికి తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా కక్ష సాధింపుగా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. దళిత మహిను బూటు కాలుతో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఒక ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని వాళ్ళకి అభిమాన నాయకుడు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి లేదన్నా కడుపైనా చేయండి అనే బాలకృష్ణ ఈ చంద్రబాబు నాయుడికి బావమరిది. ఆడపిల్ల అంటే ఆట వస్తువు, దాంతో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఆ ఫోటోల్ని తన ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన లోకేష్కి మహిళలంటే ఎంత గౌరవం ఎంత చిన్న చూపో మనమే చూడాలి. ఇలాంటి వాళ్ళున్న తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఏం గౌరవం ఉంటుంది? ఏ విధంగా వీళ్ళు మహిళల్ని గౌరవంగా చూస్తారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళని కూడా సొంత అక్కలాగా సొంత చెల్లెలాగా అందరినీ ఆశీర్వదించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా అండగా నిలబడి మహిళా సాధికారత రావాలి అని మహిళా సాధికారత దిశగా అందరినీ అడుగులు వేయిస్తూ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తుంటే ఈరోజు మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతూ వారు అసలు బయటకు వచ్చి వర్క్ చేయడానికే సిగ్గుపడే విధంగా వారి పిల్లలు బయటకు వచ్చి చదువుకోవాలంటే తల ఎత్తుకోలేని విధంగా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి నీచమైనవి చేస్తూ ఉంటే అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ని ఏం చేయాలి? మహిళలంతా కలిసి తరిమి కొట్టాలా వద్దా అనేది ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఇది నేను ఎందుకు ప్లే చేశానంటే ఇది నేనేదో మంత్రిని కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని కాదు. మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఇంట్లో వంట చేసేవాళ్ళైనా అందరూ మహిళలే. ఏ మహిళకైనా మనసు ఉంటుంది, చేయని తప్పుకు నింద వేసి ఆమెను అవమానపరిచి ఆమె గొంతు నొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా, మీకు దమ్ముంటే నా డిపార్ట్మెంట్లో నేను పనిచేయలేదా మాట్లాడండి, మీకు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రండి. గతంలో 30-40 ఏళ్లలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఏం చేశానో చూపిస్తాను, దాని మీద డిబేట్ చేయండి. మీరు నా గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకి సపోర్టివ్గా మహిళలకి సపోర్టివ్గా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను, మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూనే ఉంటాను. ఇలా గనక తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి నేను వదిలిపెట్టను, ఎంత దూరం వరకైనా పోరాడతాను. ఈరోజు అరెస్ట్ చేశారని బండారు సత్యనారాయణ మూర్తిని వదిలేను, ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను. మహిళ గురించి ఎవడైనా మాట్లాడాలి చెత్తగా దిగజారుడుతనంగా అంటే భయపడే విధంగా ఖచ్చితంగా నేను స్టెప్స్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.